Hi friends, welcome to Telugu Billing Plans. Friends, ee roju video lo 28x47 east face duplex house plan gurinchi aithe telusukundamandi. ఈ ప్లాన్ చేయమని చెప్పి సూర్య ప్రకాష్ రెడ్డి గారు అయితే మనకి కామెంట్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్ అలాగే ఈ ప్లాన్ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు ఈ ప్లాన్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇరవై 28x47 ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ హౌస్ ప్లాన్ అండి. ఇది మనకి స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్ అయితే ఇటు నుంచి ఉంటుందండి. ఇక్కడ రెడ్ కలర్ లో మార్క్ చేసినవన్నీ కూడా డోర్స్, గ్రీన్ కలర్ లో మార్క్ చేసినవన్నీ కూడా విండోస్. మనకి స్టార్టింగ్ లో ఏంటంటే 5 అడుగులు ఖాళీ ప్లేస్ అనేది వదలడం జరిగిందండి. మీరు పార్కింగ్ కింద ఈ ఖాళీ ప్లేస్ ని ఉపయోగించుకోవచ్చు. 5 అడుగులు ఖాళీ ప్లేస్ అయితే ఇక్కడ వదలటం జరిగింది. మనకి మెయిన్ డోర్ అయితే ఇక్కడ వస్తుందండి. మెయిన్ డోర్ నుంచి లోన్కి వచ్చినట్లయితే ఇది మొత్తం కూడా మనకి హాల్ అనేది వస్తుందండి. అలాగే ఈ ఇంటికి ఏంటంటే ఇటు ఉత్తరం సైడు 2 అడుగులు ఖాళీ ప్లేస్ అనేది వదలటం జరిగింది. అలాగే మనకి పడమర వైపు 1.5 అడుగులు ఖాళీ అనేది వదలటం జరిగింది. ఇలాగే దక్షిణం వైపు కూడా 1.5 అడుగులు ఖాళీ అనేది వదలటం జరిగిందండి. హాల్ సైజ్ చూసుకున్నట్లయితే, మనం ఇప్పుడు హాల్లోకి అయితే వచ్చాం కదా, ఈ హాల్ సైజ్ చూసుకున్నట్లయితే 10 అడుగుల 4 అంగుళాలు మనకి వెడల్పు అయితే ఉంటుందండి. అలాగే 23 అడుగుల 4 అంగుళాలు మనకి పొడవు అయితే ఉంటుంది హాల్ అనేది. మనకి ఈ హాల్లోనే పక్కకి వచ్చినట్లయితే కొంచెం ఇది మొత్తం మనకి కిచెన్ అనేది వస్తుందండి. ఈ కిచెన్ సైజ్ చూసుకున్నట్లయితే 12 అడుగులు అయితే మనకి వెడల్పు అయితే ఉంటుందండి. అలాగే 8 అడుగులు పొడవు అయితే ఉంటుంది. ఇందులోనే మనకి 3x3 సైజులో పూజా రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. పూజా రూమ్ వద్దు అనుకున్నట్లయితే మీరు ఇక్కడ ఒక ర్యాక్ పోసుకొని ర్యాక్లోనే పూజా గది కింద మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. పోతే మనం ఈ మెయిన్ డోర్ నుంచి బయటకు వచ్చినట్లయితే ఇది మొత్తం మనకి స్టెప్స్ అయితే కిచెన్ పక్కనే మనకి స్టెప్స్ అయితే పైకి వెళ్ళడానికి అయితే ఇవ్వడం జరిగిందండి. ఇట్లా పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్టెప్స్ వచ్చి 8 అడుగులు వెడల్పుతోటి, అదేవిధంగా 14 అడుగులు 6 అంగుళాలు పొడవుతోటి ఉండే ప్లేస్లో మీరు ఇక్కడ స్టెప్స్ అనేవి కట్టుకోవడానికి అయితే ఇక్కడ అవకాశం ఉంటుందండి. అలాగే మనకి కిచెన్ ఎదురుగా చూసుకున్నట్లయితే మనకి మెయిన్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఈ మెయిన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్లయితే 12 అడుగులు మనకి వెడల్పు అయితే ఉంటుందండి. అలాగే 15 అడుగులు పొడవు అయితే ఉంటుంది. ఇందులోనే మనకి ఏంటంటే 8x4 సైజులో టాయిలెట్ కమ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే 8 అడుగులు వెడల్పుతోటి 4 అడుగులు పొడవుతోటి అయితే మీకు ఇక్కడ టాయిలెట్ కమ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఈ బెడ్రూమ్ పక్కనే మనకి 2 బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ 2 బెడ్రూమ్ సైజ్ వచ్చి 10 అడుగుల 4 అంగుళాలు మీకు వెడల్పు అయితే ఉంటుందండి. అలాగే 15 అడుగులు మనకి పొడవు అయితే ఉంటుంది. ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా మనకి 8 అడుగులు వెడల్పుతోటి 4 అడుగులు పొడవుతోటి అయితే ఇక్కడ టాయిలెట్ కమ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ హౌస్ ప్లాన్ అయితే ఇదండి. డూప్లెక్స్ హౌస్ ప్లాన్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 28x47 ఈస్ట్ ఫేస్ అనమాట. పోతే దీనికి ఎన్ని డోర్లు వచ్చినాయి, ఎన్ని విండోస్ వచ్చినాయి, అలాగే ఈ ప్లాన్ ప్రకారం మనం ఇల్లు కట్టుకుంటే ప్రెజెంట్ ఇప్పుడు మనకి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలు కూడా అయితే మనం తెలుసుకుందాం. అలాగే ఈ ప్లాన్ మీకు కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మీరు ఈ ప్లాన్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పోతే దీనికి 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ 1, 8 టోటల్ డోర్స్ చూసుకుంటే 8 డోర్లు అయితే రావడం జరిగిందండి. అలాగే విండోస్ కూడా చూసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 టోటల్ విండోస్ చూసుకున్నట్లయితే 9 విండోస్ అయితే రావడం జరిగింది. అరమరలతో కలుపుకుంటే శాలరీ వైజ్గా మనకి సరిపోయేటట్లు మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. పోతే దీని కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఇదే ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకున్నా సరే, లేకపోతే వేరే ప్లాన్ ప్రకారం ఇదే మెజర్మెంట్స్ తోటి మీరు ఇల్లు కట్టుకోవాలంటే మీకు ఆల్మోస్ట్ 23 లక్షల దాకా ఖర్చు అనేది అవుతుందండి. ప్రజెంట్ ఇప్పుడున్న రేట్లను బట్టి మీకు ఆల్మోస్ట్ 23 లక్షల దాకా ఖర్చు అనేది అవుతుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తామన్నమాట.